ఒరే డేవిడు అయ్యా, నువ్వేమో క్రిస్టియన్ నేనేమో ముస్లమాన్. మనిద్దరం ఏంట్రా అంటే యాగానికి కొబ్బరి పిచ్చులు తీస్తున్నావు. సూపర్ కామెడీగా లేదు? కామెడీ కాదు, టెన్షన్. ఎందుకురా టెన్షన్? అన్నిటికీ ఉన్నా కానీ చెప్పి. ఒరే డేవిడ్, ఈ అమ్మాయి మరీ స్పీడ్ అయిపోతుందిరా బాబోయ్. బ్రేక్ అయిపోతే మనం దొరికిపోవడం గ్యారంటీ. ఐడియా ఏంటది? బంగారరాజు ఏమో కృష్ణరాజు గారి ఫ్యాన్, వాళ్ళ కూతురు ఏమో ప్రభాస్ ఫ్యాన్. ఈ ఫ్యాన్ లో గిర్రం తిరిగే ఐడియా నేను ఒకటి చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి. ఓకే భగవంతుడా, ఆ సులేమాన్ గారి నుంచి మమ్మల్ని కాపాడుతండ్రి. హలో, ఎవరండి? బంగారరాజు గారు ఉన్నారా? నేను బంగారరాజునే మాట్లాడుతున్నానండి. ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి. ప్రభాస అంటే హీరో ప్రభాసా? అవును డార్లింగ్, మన కర్నూలులో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా కూతుర్నే పెళ్ళే? అవునండి. ఏంటి అంకుల్ డార్లింగ్, షాక్ అయ్యారా? ప్రభాస్ గారు, ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి. ఆహా, కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది. మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూలు సెంటర్ లో మీతో శిలా విగ్రహం పెట్టిస్తా. సార్, ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను. ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి. థాంక్స్ అండి. అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా. ఎవరితో నాన్న? ప్రభాస్తో అమ్మా. ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు. నువ్వు నాకేమీ చెప్పొద్దు. నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసు. కానీ నా మాట కాదని నన్ను హర్ట్ చేయొద్దమ్మా. ప్రభాస్కి అమ్మా 7 feet ఉంటాడు. నదులు సముద్రంలోనే కలవాలి, రాజులు రాజుల్లో పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఎలుకలు బొండ్లు పడ్డాయి. మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు. గివ్ మీ హై ఫైవ్. వా వా రే వా, ఎన్ని కోళ్ళు తిన్నా నాటుకోడి నాటుకోడే బై. ముక్క కొరికి రసం పీలుస్తుంటే ప్రాణం జువ్వుమంటాది. వా వా క్యాబయ్యా, కావో క్యా కావో బోల్తే బై. మనం ఇక్కడ మస్తు చికెన్లు పలావులు అన్ని తింటున్నాం. పాపం అక్కడ సులేమాన్ గాడు క్యా కర్రే క్యా కారే తీసుకోమాలు. నిజమే బాయ్, అసలే వాడు 365 days చికెన్ 65 కావాలనేవాడు. ఏ కామ్ కరం గారే, ఈ లెగ్ పీసులన్నీ పార్సల్ చేసి వాడికిద్దాం. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. నిజమే బయ్య. ఎలాగా? అయ్యో కొమ్మ ముంచేటట్టున్న బాబాయ్, తన పెడత వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోండి. నీ కోసం లెగ్ పీసులు తెచ్చినా. అయ్య బాబాయ్ వద్దు పెదన్నా, వెళ్ళిపోండి. చికెన్ చాలా మీద బాబాయ్, వెళ్ళిపోండి బాబాయ్. అరే బాయ్, ఎంతకాలం తింటావు పప్పు చింతకాయ పచ్చడి? లెగ్ పీస్ లెగ్ బాబాయ్. లేవో లేవో, మేనేజర్ సాలేగాడు వస్తుండు. నీచావో నీచావో. అమ్మయ్యా బతికిపోయావు బాబాయ్. అవి కైసే బాయ్. అరే సరిగ్గా మన ఓడి చేతిలో పడేలా ఇస్తారా కలవా? నీకేమన్నా డౌటా? సుభాన్ అల్లా. ఎవడేశాడు ఉల్లి పకోడీ? బాగుంటుంది, అయిపోతావు సప్పంగి. అయిపోయినా సరే నేను ఇదే తింటాను. దేవుడు ఉల్లిపాయ పకోడి మీ అందరికి పెడదామని. నానా ఇది పకోడి పీసు కాదు, కోడి పీసు. అయ్యో అయ్యో అయ్యో, ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడి అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపిస్తాను వచ్చావా? ఎవరో రాలిపోపట్రా. అందరూ పారేయండి. హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా ఈ దుర్మార్గం గురించి మాకేమి తెలియదు. అడ్డమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూశాడు కులద్రోహి. మేము తెలియక తినబోతుంటే మా నాన్నగారు విసిరమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారరాజు ఇచ్చాడు. ఏంటని నువ్వు మాట్లాడేది? క్యాంప్ నువ్వు చేసి సిబిఐ ముందు నన్ను నిలబెడతావేంటి? యాగం వీడి చేత చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర పెడి తిరుగుతున్నాడు. వీడి ఇంట్లోంచి గెంటేంట్రా? బంగారరాజు అధిష్టానం ముందు కుట్ర పడి నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా? రే నేను అంత చూస్తాను రా, ఇదే నా శబ్దం.